ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ విమలా మన్ని, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ విమలా స్కిన్ హెయిర్ అండ్ లేజర్ సెంటర్స్ అట్ మెహదీపట్నం అండ్ గచ్చిబౌలి. ఈరోజు మనం మొటిమల గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. మొటిమలు అనేవి అడాల్సెంట్ ఏజ్లో వస్తాయి. 9, 10, 11 ఏళ్ళ వయసు నుంచి మొదలవ్వచ్చు. 25 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి చాలామందికి. దీన్ని ఫిజియోలాజికల్ యాక్నీ అంటాము. అంటే నార్మల్గా హార్మోన్స్లో ఈ వయసులో వచ్చే చేంజెస్ వల్ల ఆయిల్ గ్లాండ్స్, వాటిని సిబేషియస్ గ్లాండ్స్ అని కూడా అంటాము, ఈ సిబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీ అనేది పెరిగి ఆయిల్ సెక్రీషన్స్, సీబమ్ సెక్రీషన్స్ పెరిగి యాక్నీ ఈ వయసులో రావటం చాలా కామన్. కానీ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఆయిలీ జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి, బర్గర్స్, పిజ్జాస్, చాక్లెట్ కోక్స్, బిర్యానీస్, ఇవి వీటిని హైపర్ గ్లైసెమిక్ ఫుడ్ అంటాము. ఇటువంటి ఫుడ్ ఎక్కువగా మోతాదుగా తీసుకునే వాళ్ళకి పింపుల్స్ సివియర్ ఫామ్లో వస్తాయి. ఆ మొటిమలులో పస్ చేరి స్కార్స్ ఉండిపోతాయి. సో స్కార్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పింపుల్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు 2-4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగటం వల్ల ఈ పింపుల్స్ సివియర్గా రావటం అనేది తక్కువ. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. సో మనం ఆకుకూరలు కానీ, ఫలాలు కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అంటే తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతాకు కానీ, ఇట్లాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, కలర్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ, సో క్యారెట్, టొమాటో, పపాయా, ఆరెంజెస్ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా ఎక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్టయితే సివియర్ పింపుల్స్ ఈ వయసులో రావు. అను మనకి ఎంత కూడా ఎక్సర్సైజ్ చేసి చెమట పట్టితే స్కిన్లో నుంచి స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా కార్డియో ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 1 అవర్ ఈ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాలి. సో బెస్ట్ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో అవుట్డోర్ స్పోర్ట్స్లో కనుక ఎంగేజ్ అవుతే మాత్రం మీరు బాగా స్వెట్ వస్తుంది కాబట్టి ఆ చెమట పట్టి స్కిన్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో మనకి టైంకి తింటము, టైంకి పడుకోవటం కూడా అంతే ముఖ్యము. చర్మం చాలా క్లియర్గా ఉండి మొటిమలు రాకుండా ఉండాలి అంటే మంచి నిద్ర ఇంపార్టెంట్. టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మొటిమలు ఎక్కువగా పడతాయి. సో తొందరగా పడుకోండి, తొందరగా లెగవండి, 1 గంట తప్పకుండా వ్యాయామం చేయండి, టైంకి తినండి, హెల్దీ వెజిటేబుల్స్, పళ్ళు ఎక్కువ తీసుకోండి ఆహారము. ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే బాయిల్డ్ చికెన్ కానీ, ఫిష్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ మంచిది. కానీ డీప్ ఫ్రైడ్ నాన్ వెజ్ ఫుడ్ పింపుల్స్ని బాగా పెంచుతాయి. స్వీట్స్, డైరీ ప్రోడక్ట్స్ అంటే మీగడ, పాలు, చీజ్, మైనీజ్ ఇట్లాంటివి కనుక ఎక్కువ మోతాదులో తీసుకుంటే పింపుల్స్ బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు లైఫ్ స్టైల్ని మంచిగా మాడిఫై చేసుకుని ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్డ్గా ఉంటే డెఫినెట్గా మీ స్కిన్ చాలా బాగుంటుంది ఈ వయసులో. ఇంకొకటి అడల్ట్ ఆన్సెట్ యాక్నీ అంటాము. 25 ఏళ్ళకి పైగా వచ్చే వాళ్ళకి కనుక మొటిమలు వస్తే దీన్ని అడల్ట్ ఆన్సెట్ యాక్నీ అంటారు. దీంట్లో ఇది హార్మోన్స్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ వస్తేనే ఈ వయసులో మొటిమలు వస్తాయి. తప్పకుండా ఈ వయసులో మాత్రం మొటిమలు వస్తే డెర్మటాలజిస్ట్ని తప్పకుండా కలవాలి. ఎందుకంటే అండర్లైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం అయి ఉండొచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ, మీ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ అదర్ హార్మోన్స్ లైక్ యువర్ టెస్టోస్టెరోన్ కానీ, ఇట్లాంటి హార్మోన్స్ పెరిగినప్పుడు బాడీలో మొటిమలు రావటము, మనకి ఎక్సెస్ ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ పెరగటము, హెయిర్ స్కాల్ప్ పైన, మన తలపైన బాగా పలచబడటము, తక్కువ తిన్న ఒళ్ళు రావటము, మెడ అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్, ఇవన్నీ ఏరియాస్లో స్కిన్ బాగా థిక్గా నల్లగా అవ్వటము జరుగుతుంది. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా డెర్మటాలజిస్ట్ అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసి అండర్లైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటో కనుక్కొని దాన్ని బట్టి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పింపుల్స్, మొటిమలు ఎంత సివియర్గా ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈవెన్ అడాల్సెంట్ యాక్నీలో కూడా మొటిమలు సివియర్గా ఉండి బాగా పస్ ఫామ్ అవుతే, గుంటలు పడిపోతాయి కాబట్టి
తప్పకుండా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది అవసరము. మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ యాక్నీలో క్రీమ్స్, మెడికేటెడ్ క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఇస్తాము. బట్ సివియర్గా ఉంటే యాక్నీ ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓరల్ ట్యాబ్లెట్స్ అప్పుడప్పుడు ఐసోట్రాయిన్ అని స్ట్రాంగ్ ట్యాబ్లెట్స్, ఐసోట్రెటినోయిన్ అని స్ట్రాంగ్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. యాక్నీ కంట్రోల్ పీల్స్ అని ఒక కెమికల్ పీల్స్ చేస్తాము, దాంట్లో సాల్సిలిక్, మాండిలిక్ ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న పీల్స్, ఈదర్ సింగిల్ పీల్స్ కానీ సీక్వెన్షియల్ పీల్స్ కానీ, అంటే ఒక పీల్ మీద ఇంకో పీల్ అప్లై చేయటము అట్లా చేస్తాము. సో ఈ పీల్స్ సింగిల్ సెషన్ నుంచి మంత్లీ వన్స్ 4 సెషన్స్ వరకు కూడా అవసరం అవ్వచ్చు. చాలామందికి మొటిమలు పోయినా కూడా మచ్చలు అనేవి చాలా రోజులు ఉండిపోతాయి. కొంతమందికి తొందరగా పోతాయి, కానీ కొంతమందికి చాలా సివియర్గా బాగా నలుపు మచ్చలతో హీల్ అవుతాయి, ఇది తొందరగా తగ్గవు. దీనికి కూడా మేము ట్రీట్మెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో మెడికేటెడ్ క్రీమ్స్తో పాటు కోజిక్, కార్బ్యూటిన్, గ్లైకోలిక్, సాల్సిలిక్, మాండలిక్ ఇవన్నీ కలుపున్న కాంబినేషన్ పీల్స్ చేయాల్సి వస్తుంది, లేదంటే క్యూ స్విచ్ లేజర్ తోటి ఆ పిగ్మెంటేషన్ని తగ్గించాల్సి వస్తుంది. ఇవి కూడా మంత్లీ వన్ సిట్టింగ్స్ ఉంటాయి, యూజువలీ 4 సిట్టింగ్స్ అట్లా అవ్వచ్చు. సో ఈ మొటిమలు ఉన్నవాళ్ళు ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి, ఎప్పుడు మొటిమల్ని గిచ్చి గిల్లి ముట్టి దాన్ని ఇది చేయకూడదు. అట్లా చేసినచో మీకు స్కార్స్, గుంటలు అనేవి చాలా డీప్గా పడతాయి, అండ్ మచ్చలు కూడా చాలా డార్క్గా పడతాయి, నల్ల మచ్చలు. సో ఎప్పుడు వాటిని టచ్ చేయకూడదు. ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుని మీరు ఇదివరకు పెద్దవాళ్ళు ఎట్లాంటి పద్ధతుల్లో తినేవాళ్ళు, ఎట్లాంటి పద్ధతిలో తొందరగా పడుకుని తొందరగా లేచేవాళ్ళు, వ్యాయామం చేసేవాళ్ళు, అదే పద్ధతి కానీ ఇప్పుడు మన యంగర్ జనరేషన్ యంగ్స్టర్స్ ఫాలో అయ్యి హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తే ఈ పింపుల్స్, మచ్చల్ని చాలా వరకు నివారించవచ్చు. అడల్ట్ ఆన్సెట్ యాక్నీ మేజర్గా ఇప్పుడు లేడీస్లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఇది ఎక్కువ స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వ్యాయామం లేకపోవటం వల్ల పెరుగుతుంది. చాలామంది లేడీస్ ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు జాబ్స్, ఇల్లు అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి, బట్ సెల్ఫ్గా హెల్త్ కేర్ ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. వాళ్ళ హెల్త్ మీద దృష్టి పెట్టకుండా, టైంకి ఆహారం తీసుకోకుండా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినకుండా, వాటర్ ఎక్కువ తాగకుండా, వ్యాయామం చేయకుండా, రాత్రులు లేట్ వరకు మెలకు ఉండి పొద్దున్న లేచి నిద్ర సరిపోక, ఇటువంటి ఒత్తిడికి చాలా గురవుతున్నారు. దానివల్ల మనకి ఈ పింపుల్స్ అనేది ఎప్పుడూ చూడని విధంగా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్ టు అ గుడ్ లైఫ్ స్టైల్, అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్కారం, మళ్ళీ కలుద్దాం.